డబ్బు పోయిందా? నీకు అసలు బాధ్యత లేదా? ఏంటిది చిన్నపిల్లలా చెప్తున్నావు? ఎలా పరిసా? నేను కొట్టుకు వెళ్తుంటే నాకే తెలియకుండా పోయింది. జాగృతగా ఉండాలని నీకు తెలియదా? నువ్వేమన్నా చిన్నపిల్లవా? ఎప్పుడు ఏదో ఒకటి పారేస్తూనే ఉంటావు. ఆ రోజేమో వదిన గొలుసు పోగొట్టావు, ఇప్పుడు 1000 రూపాయలు. నువ్వు జీవితాంతం ఇలాగే ఉంటావా? కోపడకు కావ్య, ఈ ఒక్కసారికి క్షమించు. ఇంట్లో అమ్మ దగ్గర కూడా డబ్బు లేదు, అందుకే నిన్నడిగి తీసుకెళ్దామని వచ్చాను. నా దగ్గర మాత్రం డబ్బులేమైనా రాసులు పోసుకున్నానా? నేనే బడ్జెట్ వేసుకుని ఖర్చు పెట్టుకుంటున్నాను. నువ్వు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతావేంటి? ఆ రోజు నేను 1000 రూపాయలు తీసుకున్నందుకు అమ్మ ఎంత గొడవ చేసింది? నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే నేనెక్కడి నుంచి తీసుకురాను? డబ్బు లేదు, ఏమీ లేదు, వెళ్ళు. అయ్యో అలా అనుకు కావ్య, నేను నిన్నే నమ్ముకుని వచ్చాను. ఈ ఒక్కసారికి మాత్రం ఇవ్వు కావ్య, వచ్చే నెల అమ్మతో చెప్పి నీకు ఇచ్చేస్తాను. ఈ రోజు కిరాణా కొట్లో డబ్బిస్తానని అమ్మ చెప్పింది, ఇవ్వకపోతే అసహ్యంగా ఉంటుంది. కావ్య ఈ ఒక్కసారికి ఇవ్వు, మళ్ళీ అమ్మతో చెప్పి నీకు ఇచ్చేస్తాను. ఉండు, వస్తాను. ఇదిగో ఇంకోసారి డబ్బు కావాలని ఇక్కడికి వచ్చావంటే మర్యాదగా ఉండదు, అర్థమైందా? ఇంకో ముఖ్యమైన విషయం, ఇంట్లోంచి చీర కట్టుకుని వచ్చిన నేను ఆఫీస్లో ఇలాంటి డ్రెస్ వేసుకున్న విషయం ఇంట్లో ఎవరికీ తెలియకూడదు, అర్థమైందా? వెళ్ళు. వస్తాను కావ్య. వెళ్ళు. అందంగా ఉన్నావు, ఏం రాస్తావే? ఫెరినోలు రాస్తాను అప్పుడప్పుడు. ఏ దీనిలో మాటి మాటికి రాయవా? సార్ ఇక్కడ సెకండ్ ఇయర్ బీబీఏ క్లాస్ ఎక్కడుంది? అక్కడ ఉన్న వాళ్ళని అడగండి మేడం, వాళ్ళైతే కరెక్ట్గా చెప్తారు. థ్యాంక్ యూ సార్. 1 మినిట్. ప్రియా ఇదిగో డబ్బు. చాలా లేట్ అయింది, ఇప్పుడు కడితే ఫైన్ కూడా కట్టమంటారు. కాస్తైనా బుద్ధుండక్కర్లేదా? ఎందుకింత లేట్ చేశావు? నన్నేం చేయమంటావు ప్రియా, మన ఇంటి దగ్గర నుంచి కావ్య ఆఫీస్కి నడిచెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి నడిచొస్తున్నాను. సర్లే, ఎలాగో మొత్తానికి ఫీజు తీసుకుని వచ్చావు, చాలా థ్యాంక్స్. సరే నువ్వు ముందెళ్ళి ఫీజు కట్టేసిరా. నేను కడతానులే, నువ్వు వెళ్ళు. ఏయ్ ఇప్పుడు ఎలా వెళ్తావు? నడిచే వెళ్తాను. నడిచా? ఉండు. ఏయ్ మీ ఎవరి దగ్గరైనా 10 రూపీస్ ఉన్నాయా? లేదే. చూస్తానుండవే. లేదు లేదే, 100ఏ ఉంది. నీ దగ్గర? నా దగ్గర 50 ఉందే. సర్లే. అచ్చనా ఎవరి దగ్గర చిల్లర లేదంట, ఇప్పుడు ఎలా? పర్వాలేదు ప్రియా, నేను నడిచి వెళ్తాను. నీకేం కష్టంగా లేదుగా? అదేం లేదు ప్రియా, నువ్వు ముందెళ్ళి ఫీజు కట్టు, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. అయ్యో సాయంత్రం గుడికెళ్ళాలి, తాళం చేయి పక్కింట్లో ఇచ్చెళ్తానని చెప్పడం మర్చిపోయాను. ఎవరే ప్రియా అంత దూరం నుంచి వచ్చి నీకు డబ్బులు ఇచ్చి వెళ్తోంది? అదా మా ఇంట్లో పని మనిషిలే. ఇప్పుడు తన కోసమేనా 10 రూపాయలు అడిగింది? అవునే, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చానంది, వెళ్లేటప్పుడు బస్సులో వెళ్ళమందాం అనుకున్నాను. ఎవరి దగ్గర చిల్లర లేదన్నారుగా, నేను నడుచుకుంటూనే వెళ్తానులే అమ్మా అంది, నేను వదిలేశాను. పాపమే ప్రియా, చిల్లర లేదు కదా. ఎవరే ప్రియా అంత దూరం నుంచి వచ్చి నీకు డబ్బులిచ్చి వెళ్తోంది? అదా మా ఇంట్లో పని మనిషిలే. ఇప్పుడు తన కోసమేనా 10 రూపాయలు అడిగింది? అవునే, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చానంది, వెళ్లేటప్పుడు బస్సులో వెళ్ళమందాం అనుకున్నాను. ఎవరి దగ్గర చిల్లర లేదన్నారుగా, నేను నడుచుకుంటూనే వెళ్తానులే అమ్మా అంది, నేను వదిలేశాను. పాపమే ప్రియా, చిల్లర లేదు కదా.
సార్ 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 ఎవరు మీరు ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు దొబలు కడుతున్నాను చూస్తూ అడుగుతావు ఏమిటయ్యా అయినా నన్ను సార్ అన్నవాడి నువ్వే మొదటి వాడివి నందిన అనే అమ్మాయి పనిచేస్తుంది ఇక్కడ అమ్మాయితో మాట్లాడడానికి వచ్చాను నువ్వు వచ్చావు నేను పెడతాను లోపలికి వెళ్ళకూడదు సార్ అమ్మాయి నందిని నందిని ఒకసారి రామా నీతో మాట్లాడాలి అమ్మాయి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు పని లేకుండా ఎందుకు వస్తావమ్మా నువ్వు తప్పు చేశావు నేను తప్పు చేశాను క్షమించరాని తప్పు చేశావు తెలియకుండా తప్పు చేశావు అంకిల్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం అందరూ వింటారని సరేరా ఇప్పుడు చెప్పండి అంకుల్ నేనేం తప్పు చేశాను మళ్ళీ అడుగుతావు నా పెళ్ళాం చేతిలో తన్నులు తింటవే నువ్వు చేసిన తప్పు అయ్యో అంకుల్ కొంచెం ఎందుకు ఊరుకోవాలి ఎందుకు ఊరుకోవాలి అసలు నీ దగ్గరకు వస్తున్నప్పుడే లాగో తన్ను తన్ని కింద పడేసి దాని జుట్టు గట్టిగా పట్టుకుని గిరగిరా గిరగిరా దాని తల రుబ్బు రోలు పత్రంలాగా తిప్పి డమాల్ 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 అని గోడకేసి బాది దాని చేతిలో చీపురు లాక్కుని దాని దుమ్ము దులపాల వద్దా అంకుల్ కొంచెం నెమ్మదిగా అంకుల్ ఎందుకు మాట్లాడాలి ఇంకా గట్టిగా మాట్లాడతాను అసలు ఈ రంగయ్యకి న్యాయం అనిపించింది ఐక్యరాజ్య సమితిలో నా అరిసి చెబుతాను తీసుకెడతావా దాని చేతిలో తన్నులు తింటాం నువ్వు చేసిన తప్పు ఎదురు తిరిగి దాన్ని తన్నకుండా వదిలేయటం ఇంకో తప్పు నా బాధను నువ్వు అర్థం చేసుకోకపోవడం అసలు తప్పు అంకుల్ సాయంత్రం మాట్లాడదాం సాయంత్రం దాకా నేను తట్టుకోలేనే ఎలా సరే ఇక్కడ గట్టిగా మాట్లాడకూడదు అంతేనా అలా బయటికి వెళ్ళి కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం రా బయటికా సరే అంకుల్ నేను హ్యాండ్ బ్యాగ్ తీసుకొస్తాను తొందరగా రా తొందరగా రా నాకు కావాల్సింది అది రామ్మా రా అలా కూర్చో కూర్చోమ్మా మీకు కావాల్సినంత మొహమాటం లేకుండా తిను నాకేం వద్దంకిల్ మీరు తినండి నేను తింటాం కాదమ్మా ఇది నార్త్ ఇండియన్ ఫుడ్ స్పెషల్ హోటల్ ఇక్కడ ఒక్కసారి తినేవాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు ఇక్కడ పరోటా రోటీ చపాతీ బిర్యానీ సైడ్ డిషెస్ ఇంకా బాగుంటాయి పర్వాలేదు అంకుల్ మీరు తినండి అదే ఈ కాలం ఆడపిల్లలు డైటింగ్ పేరుతో ఏమీ తినరు ఆ తర్వాత మీరు తినాలనుకున్నప్పుడు అనారోగ్యంతో ఏమీ తినలేరు సరే బాయ్ సార్ నాకు రెండు పరోటా సార్ నాలుగు పుల్కా సైడ్ డిషెస్ ఏమున్నాయి గ్రీన్ పీస్ మసాలా ఉంది మలై కోఫ్తా ఉంది రెండు ప్లేట్లు నాకు ఐస్ క్రీమ్ చాలా అంకుల్ అలాగే ఆవిడికి ఐస్ క్రీము నాకు నేను చెప్పినవి తొందరగా రా ఇంకా ఇక్కడే ఉన్నావు వెళ్ళు జావు జావు బేట జావు విషయం ఏంటి చెప్పండి అంకుల్ నేను తాగుబోతునే గాని చెడ్డవాణ్ణి మాత్రం కాదమ్మా కానీ అది ఉందే నా పెళ్ళాం అది తాగదు మహా చెడ్డది అది అసలు మనిషే కాదు అది కూడా ఓ ఆడపిల్లని కన్న తల్లే కదా ఇంకో ఆడపిల్ల మనసులో ఏముందో ఆమాత్రం తెలీదా ఇష్టం ఉండటం లేకపోవడం వేరే విషయం నోటితో చెప్పచ్చు కదా చీపురుతో కొట్టి బయటికి పోమంటుందా ఏం మనిషి అది మెల్లగా అంకుల్ ఏదో కోపంలో అలా చేశారు దాన్ని పెద్ద చేయకండి అదేనమ్మా నీలో ఉన్న మంచి గుణం జన్మత వచ్చిన మంచి లక్షణం ఇప్పటికైనా అర్థమైందే దాని మెదడులో మట్టి తప్ప మరేం లేదని అందుకే నా కోపం వచ్చినప్పుడల్లా దాన్ని మట్టి ముర్రా అని తిడుతూనే ఉంటాను అసలు నీకు అలాంటి ఉద్దేశమే ఉన్నప్పుడు సరాసరి నా దగ్గరకు వచ్చి మామయ్య నేను గోపిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ఒక్క ముక్క చెబితే చాలదు పని అయిపోయేది నేను అగ్రరాజ్యం అమెరికా లాంటి వాడిని నేను ఒక్కసారి ముద్రేస్తే తిరుగుండదు అంతే అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు చేయిజారిపోయింది లేదు చూడమ్మా పాలు విరిగిపోతే జున్ను చేసుకోవటానికి పనికొస్తాయి ఇప్పటికైనా సరే నువ్వు అను మా వాడి మెడ మీద జల్లగొట్టి నీ మెడలో తాళి కట్టిస్తాను సరేనా ఓకే 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 అంతే నువ్వు అలా లక్ష్మీదేవిలాగా కళకళలాడుతూ ఉండమ్మా చాలు చూడమ్మా తాగేసి బోర్లిచ్చిన గ్లాస్ని మళ్ళీ ఎవడన్నా తీసి యూజ్ చేస్తాడా చేయడు కదా చేయలేడు అలాగే ఈ విషయాన్ని నువ్వు కూడా మర్చిపో అంతే
ఈ క్షణం నుంచి నువ్వు నన్ను మావయ్య అని పిలుచాలు. నువ్వు కోరుకున్నవన్నీ నేను జరిపిస్తాను. సరేనా? ధైర్యంగా ఉండమ్మా. అరే ధైర్యంగా ఉంటానని చెప్పు చాలు. ధైర్యంగా ఉంటాను అంకిల్. అది అదే కావాలి. ధైర్యం అంటే ఏమిటి? స్త్రీ లక్షణం. ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ ఉంటుంది. నా వెనకాల కూడా ఒక స్త్రీ శక్తి ఉంది. కాకపోతే అది దుష్ట శక్తి అయింది, నా కర్మ అంతే. రేయ్ ఆదా, టిఫిన్ కూడా వచ్చేసింది. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ఐస్ క్రీమ్ నువ్వు నెమ్మదిగా తింటూ ఉండు. నేను ఇది గబగబా లాగిస్తాను అంతే. సార్ బిల్లు. బిల్ ఏం పే చేస్తాను అంకిల్? బిల్లాన్ని కంట్రోల్ చేసుకోలేను కానీ బిల్లు కూడా కట్టలేని స్థితిలో లేనమ్మా. ఎందుకంటే నిన్ను హోటల్కి తీసుకొచ్చింది నేను, టిఫిన్ ఆర్డర్ చేసింది నేను, ఈ బిల్లు కట్టవలసింది కూడా నేనే. నాకు కొంత ఆత్మ ఏడిచిందమ్మా. పర్వాలేదు, నేను పే చేస్తాను అంకిల్. ఈ ఒక్కసారికి బిల్లు నన్ను కట్టని. రేపు నువ్వు నా కొడలైన తర్వాత నువ్వే కడదు కానీ నేను తింటూ ఉంటాను. అసలు వేసుకోవాల్సిన షర్ట్ మర్చిపోయి ఈ షర్ట్ వేసుకొచ్చానమ్మా, ఇందులో డబ్బులు లేవు. అవును, నిన్న ఏ షర్ట్ వేసుకున్నాను? ఏ రంగు తెలీదు అంకిల్. అవును, నీకెలా తెలుస్తుంది? ఆగవచ్చా? చూడమ్మా, నీ బండి కేసి ఒక్కసారి ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. ఎందుకేమిటమ్మా? ఆ షర్ట్ జేబులో డబ్బులున్నాయి, తీసుకొచ్చి ఈ బిల్లు కట్టేస్తాను. నేను కడతాను, ఇటువంటి అంకిల్. చచా అసహ్యంగా ఉంటుందమ్మా. వెళ్ళటానికి ఒక బాగుంట, రావటానికి ఒక బాగుంట, అంతే. అయ్యో అంకిల్, నా దగ్గర డబ్బులున్నాయి, ఇటువండి. ఇటువండి, నేను కడతాను. అంతేనంటావా? సరే నీ ఇష్టం. మీరు కూర్చోండి. ఓకే. నేను బయలుదేరుతాను అంకిల్. పోమా, నువ్వు నాతో మాట్లాడుకో. ఏమంకిల్? ఏమిటేమిటమ్మా? నీ అంతటి నువ్వు నీ హ్యాండ్ బ్యాగ్ తెరిచేసి ఆ బిల్లు కట్టేసి వెళ్ళిపోతున్నావు. నా దగ్గర డబ్బులు లేవు. ఎలాగో ఇంటికి చేరినా రాత్రి నిద్రపడుతుందన్న గ్యారంటీ లేదు. పర్వాలేదు అంకిల్, దాంది ఉంది, వదిలేసేయండి. వస్తాను అంకిల్. సరే అమ్మా, వెళ్ళిరే. నీ దారి నువ్వు పెడతావు, నేను ఇంటికి ఎలా చేరడం. నీ ఆఫీస్కి వచ్చేటప్పుడు నా ఫ్రెండ్ ఎవడో నీ ఆఫీస్ దగ్గర దించాడు. నువ్వు నీ బండి మీద ఈ హోటల్కి తీసుకొచ్చావు. ఇప్పుడు నీ దారిన నువ్వు వెళ్ళిపోతావు, నేను ఇంటికి ఎలా వెళ్తాం? ఏం లేదు. ఒక్క నిమిషం ఉంచండి అంకిల్. 90 గ్యారంటీ. 90 ఏంటి అంకిల్? అలా వినిపించిందే. నేను ఇంటికి వెళ్ళటానికి ఆటోకి ఇది సరిపోతుంది అన్నాను. సరే వెళ్ళొస్తాను అంకిల్. ఇదో చూడమ్మా, ఒక్క నిమిషం. ఈ మామకి ఉత్తిన డబ్బులు ఇస్తున్నాను అనుకోవద్దు. ఈ రంగయ్య దగ్గర ఉంటే రిజర్వ్ బ్యాంక్ లో ఉన్నట్టే లెక్క. మర్చిపోకు, గుర్తుంచుకో. ఇదిగో అసలు విషయం, జాగ్రత్తగా విను. మనం ఇద్దరం ఇక్కడ కలుసుకున్నది, మనం మాట్లాడుకున్న విషయం మూడో కంటికి తెలియకూడదు. అర్థమైందే? నేనెవరికి చెప్పను, నువ్వు ఎవరికి చెప్పకూడదు. పని అయ్యేదాకా వెళ్ళు. బాయ్ అంకిల్. బాయ్, టాటా. గోపిని వాడే, డోంట్ వర్రీ. జేబు లేకపోవడమే ఈరోజు ఉపయోగపడింది. రమ్య, రమ్య,
నా బంగారు తల్లివి కదా జానీ జానీ ఎస్ పాపా చెప్పు జానీ జానీ ఎస్ పాపా ఇటిల్ సుగర్ నో పాపా టెల్లింగ్ లాస్ నో పాపా పాపా నీ అమ్మ హా హా నా బంగారు కొండవరా అత్తర ఐస్క్రీమ్ కావాలి ఐస్క్రీమ్ నీ ఒంటికి పడదు నాన్న ఐస్క్రీమ్ తింటే నీకు జ్వరం వస్తుంది తర్వాత డాక్టర్ నీకు ఇంజెక్షన్ చేస్తారు నొప్పి పెడుతుంది నా చిట్టి తెలుగు కదా నా బంగారాని కదా నాకు ఐస్క్రీమ్ కావాలి చెప్పేది విన్నన్న వద్దమ్మా జలుబు చేస్తుంది తీసేస్తాయి ఒక్క రోజు కొని పెట్టవా సరే ఈ ఒక్కసారికి కొని పెడతాను ఈ షాప్ లో కొనుక్కుందామా బంగారు తల్లికి ఐస్క్రీమ్ అంటే అంత ఇష్టమా దా ఐస్క్రీమ్ తీసుకో దానన్న ఇలా నుంచి ఒక ఐస్క్రీమ్ ఇవ్వండి ఇదిగోండి ఇందా ఎంతండి 20 రూపీస్ ఐస్క్రీమ్ అంటే ఇంత టేస్టీగా ఉంది నేను ఇప్పించాను కాబట్టి మొన్న అది ఇప్పించిందిగా ఎంతైనా అది ఇప్పించింది కదే అందుకే టేస్ట్ లేదు నేను నేను ఇప్పిస్తున్నాను కాబట్టి టేస్ట్ ఉంటా ఏంట్రా అట్ట చూడు తిను ఏంట్రా నాన్న అట్ట చూడు నిజంగానే టేస్టీగా ఉంది అవునే నేను ఇప్పించాను కదా ఏ అచ్చడే ఎలా తిను చూసాను అది ఎప్పుడు అంతే లేదే Ha 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 ha